హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఏంటంటే మీ మొబైల్ బ్యాటరీ ఎక్కువ డ్రైన్ అవుతుందా, దాని మొబైల్ బ్యాటరీ బ్యాకప్ని పెంచవచ్చా, అంటే మొబైల్ బ్యాటరీ బ్యాకప్ పెంచవచ్చా అంటే 2500 mAh బ్యాటరీని 4000 చేయవచ్చా అని కాదు ఫ్రెండ్స్. మీరు సాధారణ కొన్ని మొబైల్స్లో 80% ఛార్జింగ్ పెట్టి నైట్ పెట్టేసి మళ్ళీ మార్నింగ్ లేచి చూసే వరకు 50 to 60% ఉంటుంది, మిగతా 20 to 30% ఎక్కడికి వెళ్తుంది, ఆ బ్యాటరీని ఎలా సేవ్ చేసుకోవాలి అనేది ఈ వీడియో. సో చూస్తున్నాండి, నా పేరు నాని, మీరు చూస్తున్నాను నాని టెక్నాలజీ ఛానల్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఒక యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాం, చాలా బాగుంటుంది యాప్, సూపర్, నాకు బెస్ట్ రిజల్ట్స్ ఇస్తుంది. యాప్ పేరు ఏంటంటే గ్రీనిఫై అనే యాప్, ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంది. ప్లేస్టోర్లో సెర్చ్ బార్లో గ్రీనిఫై అని సెర్చ్ చేయగానే ఫస్ట్ యాప్ వస్తుంది గ్రీనిఫై అని, లీఫ్ సింబల్ ఉంటుంది, లీఫ్ లోగో. ఇది ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఇన్స్టాల్ చేస్తాను, ఓపెన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఫ్రీ మీకు యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది, కింద నెక్స్ట్ బటన్ కనిపిస్తుంది, క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఐఎమ్ నాట్ షూర్ అని క్లిక్ చేసి నెక్స్ట్ బటన్ క్లిక్ చేసి మళ్ళీ ఇక్కడ ఐఎస్ ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేయండి. మళ్ళీ కిందకి స్క్రాల్ చేసి ఇక్కడ నాట్ నో డిసేబుల్ ఆటో హైబర్నేషన్ ఉంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే పర్మిషన్ అడుగుతుంది, ఇచ్చేయండి. మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేయండి, మళ్ళీ ఫినిష్. ఓకే, చేసినాక ఇదేంటంటే చూడండి, ఇక్కడ ప్లస్ బటన్ కనిపిస్తుందా పైన, అది క్లిక్ చేసి క్లిక్ చేస్తే యాప్స్ అన్నీ సెలెక్ట్ చేయాలి. ఓకే, సో ఫ్రెండ్స్ దీంట్లో ఈ యాప్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఎప్పుడు రన్ అవ్వాలి, ఈ యాప్ని బంద్ చేయలేదు. జియో 4G మీ జియో వాడుతున్నట్లయితే, ఓల్డ్ సపోర్ట్ లేని వాళ్ళకి చెప్తున్నాను అండి ఇది. ఓకే, షో మోర్ యాప్స్. సో వచ్చేసాయి. సో ఇవన్నీ నేను ఇట్లా టిక్ చేసేయాలి, ఇట్లా టిక్ చేస్తూ ఉండాలి అన్ని యాప్స్. సో ఇవన్నీ యాప్స్ టిక్ చేసేయాలి. టిక్ చేసి ఇక్కడ కింద రైట్ బటన్ ఉందా, ఓకే, కింద రైట్ బటన్ ఉందా, అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ జెడ్ బటన్ కనిపిస్తుందా కింద, ఇక్కడ అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కింద సెట్టింగ్ బటన్ వస్తుంది, క్లిక్ చేసి పర్మిషన్ అడుగుతుంది, ఈ గ్రీన్ ఫైన్ అవుతుంది. ఓకే, పర్మిషన్ ఇచ్చేసాం, ఓకే బటన్ కొట్టేసాం, బ్యాక్ వచ్చేసాం, బ్యాక్. ఓకే, జెడ్ బటన్ కొట్టేసినాక చూడండి, ఇప్పుడు చూడండి ఇలా అవుతుంది, అన్ని బ్యాక్గ్రౌండ్లో అన్ని యాప్స్ రన్ అవుతున్నాయి. దీనికి అనేది బ్యాటరీ అనేది ఎక్కువ కన్స్యూమ్ అవుతుంది, ఈ బ్యాటరీని సేవ్ చేస్తుంది. అన్ని యాప్స్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతున్నాయి చూడండి ఫ్రెండ్స్, మ్యూజిక్, మెమ్ఎక్స్ ప్లేయర్, ఎఫ్బి, ఇంకోటి అండి పేజ్ యాప్, ఇవన్నీ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంటాయి. మిల్లీమీటర్లు ఇవన్నీ మీరు ఇట్లా ఆటోమేటిక్ అదే చేసుకుంటుంది, మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇట్లా ఎందుకు అవుతుంది అని ఏం భయపడకండి, బ్యాక్గ్రౌండ్లో అన్ని యాప్స్ అన్నీ క్లోజ్ చేస్తుంది అది ఇట్లా అవుతుందంటే. సో ఫ్రెండ్స్ ఇది అన్ని యాప్ని అయిపోయింది. సో ఫ్రెండ్స్ మళ్ళీ ఇది మళ్ళీ యాప్లో రావాలి, ప్రతి ఏం చేయాలంటే ప్రతిసారి వచ్చి చేయాలి అంటే మీకు ఇక్కడ 3 dots బటన్ క్లిక్ చేసి క్రియేట్ హైబర్నేషన్ షార్ట్ కట్ 3rd ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఇక్కడ హైబర్నేట్ ఉందా, అది క్లిక్ చేసేస్తే మన హోమ్ స్క్రీన్లో షార్ట్ కట్ బటన్ వచ్చేస్తుంది చూడండి, ఇక్కడ వచ్చిందా ఇక్కడ. సో దీన్ని క్లిక్ చేస్తే ఏంటంటే మళ్ళీ ఇందాక బ్యాక్గ్రౌండ్ యాప్స్ అన్ని క్లోజ్ అవుతుంటాయి. ఇందాక హైబర్నేట్ చేసినా కానీ అందుకే నాకు చూపిస్తలేదు, అందుకే క్లోజ్ చేయలేదు, నో హైబర్నేటింగ్ అని అంటుంది. సో ఫ్రెండ్స్ ఈ వీడియో యాప్ చాలా బాగుంటుంది, యూజ్ చేయండి, నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ బటన్ ప్రెస్ చేయండి, మీకు నచ్చిందో షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఇలాగే టెక్నాలజీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను డైలీ తీసుకొస్తూనే ఉంటాను. దిస్ ఇస్ నాని సైనింగ్ ఆఫ్, ఐ విల్ సీ యూ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.